ప్రభు అయిన ఈసునామాన మీ అందరికీ నా శుభములు ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య భాగము యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు నేను ద్రాక్షణని నా తండ్రి వ్యవసాయకులు చెప్పి నాలుగవ వచనంలో అంటాడు మీరు నా ఎందు నివసిస్తే నేను మీ ఎందు నివసిస్తాను అంటే మీరు నాయందు నివసిస్తే మీ ఎందు నా వాక్యము నివసిస్తుంది అని ఏడో వచనంలో అంటాడు తొమ్మిదవ వచనంలో మళ్ళీ అంటాడు మీరు నా ప్రేమ ఎందు నివసించండి అంటాడు తెలుగు తర్జుమాలో నిలిచి ఉండండి అంటాడు కూర్చోవడం కాదు నిలిచుండడం కాదు ఇక్కడ సరైన అర్థం ఏంటంటే నివసించడము కస చేయడము కాపురం ఉండడము వసించడము ఇవన్నీ పర్యాయ పదములు ఈ మాటలకు అర్థం తెలియకముందు మీకు కథ చెప్పాలి వ్యవహాన్ శువార్త మొదటి అధ్యాయంలో ముప్పై ఐదో వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు ఏసుకి బాప్తీ సూచి వ్యవహానికి ఒక సంభాషణ జరుగుతుంది ఒకరికొకరు ఎదురవుతారు బాప్తీష్ నుంచి వ్యూహానుతో పాటు కొంతమంది శిష్యులు ఉంటారు ఏసఐ అప్పుడే తన యొక్క పరిచయం ప్రారంభించాడు ఏసఐని చూసినప్పుడు బాప్తీష్ నుంచి వ్యూహాన్ని సాక్ష్యం ఇస్తాడు ఇదిగో దేవుని గుర్రె పిల్ల అని చెప్పి ఈ మాటలు బాప్తీష్ నుంచి వ్యూహాను శిష్యులు కొంతమంది విని అందులో ఇద్దరు ఏసఐని వెంబడించడం ప్రారంభిస్తారు ఏసైతో నడుస్తూ ఉంటే అందులో ఒకటి పేరు అంద్రయ ఎవరు సీమోన్ పేతుడి యొక్క సహోదరుడు వాళ్ళు వెనకాల ఏసై వెనకాలంటే అడుగుతాడు వెనక తిరిగి ఏంటయ్యా ఏది ఎదుగుతున్నారు మీరు అని అడుగుతాడు అందులో ఒకడు అంటాడు అయ్యా మీరు ఎక్కడ కాపురం ఉంటారు అని అడుగుతాడు అంటే మీరు ఎక్కడ నివసిస్తారు సహజంగా మనందరికీ వచ్చే ప్రశ్నే ఇది ఎవరన్నా మహానుభావుల్ని గురువుల్ని సెలబ్రిటీస్ని మనము ఆరాధించే వాళ్ళని గౌరవించే వాళ్ళని ఎంత పెద్ద మనిషి ఎక్కడుంటారు ఎలాగ ఉంటారు ఎక్కడ కాపురం ఉంటారు ఎక్కడ బస్ చేస్తారు అనే ప్రశ్న మనకి కలుగుతుందో అలాగే ఇద్దరికి కూడా ఇద్దరు శిష్యులు కూడా కలిగింది అప్పుడు ఏసన్నగా నవ్వి ఏమంటాడంటే రండి చూడండి అంటే కమ్మన్ అప్పుడు వారు ఆయనను వెంబడించి ఆయనతో వెళ్ళి ఆయన ఉండే చోట వారు బస చేసాను అంటే వాళ్ళు కూడా ఉండిపోయారు అనమాట ఆయన ఇల్లు వాళ్ళ నీళ్ళు అయిపోయింది ఆయన నిలుచుండే చోటు వారు నిలుచున్నారు ఆయన నివసించే చోట్లో వాళ్ళు కూడా నివసించారు అక్కడి నుండి ఆ గ్రీక్ మఠం మాట వచ్చింది నివసించాను అదే మాట పదిహేనవ అధ్యాయంలో మరల మరల ఏస ఉపయోగిస్తాడు మీరు నివసిస్తే నేను నివసిస్తాను తండ్రి నా ఎందు నివసిస్తున్నాడు నేను తండ్రి ఎందు నివసిస్తున్నాను మీరు నా ఎందు నివసిస్తే నా మాటలు మీ ఎందు నివసిస్తాయి మీరు నా ప్రేమ ఎందు నివసించండి అని ఆ పదాన్ని మరలా 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 వాడతాడు అంటే ఇది కాపులు ఉండే చోటు ఇది చోటు ఇది బస చేసే చోటు ఇది ఒక చోటు ఇది వసించే స్థలం ఈ వాక్యాన్ని మనం ఈ రోజున చదువుతున్నప్పుడు చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు మీలో కొంతమంది అడగచ్చు ఏంటంటే రోజు రోజుకి మందికి ఇంత కఠోరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏది కరోనా ఇన్ఫెక్షన్స్ రావడం అందులో చాలా మంది చనిపోవడం పాదులు మంచి మనసున్న మనుషులు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరూ అనామకులు కాదు అందరికీ పేర్లు ఉన్నాయి అందరూ ప్రేమించారు అందరూ ప్రేమించబడ్డారు పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు పిల్లలు సమాజం చేత సంఘం చేత గౌరవించబడ్డవాళ్ళు ప్రేమించబడ్డవారు బ్రతుకున్న కాలంలో మంచి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అలా మంచి చేసిన మహానుభావుని పోగొట్టుకుంటున్నాం అందరి ప్రశ్న ఏంటంటే అన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఎక్కడ మన ప్రభు ఎక్కడ ఆయన ఎక్కడ కాఫరం పెట్టాడు ఆయన ఎక్కడ బాస చేస్తున్నాడు ఆయన ఎక్కడుంటాడో ఇలాంటి కష్టకాలంలో ఆయన మనతో ఉన్నాడా లేదా ఉంటాడా ఉండడా అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తున్నాయి ఈ వాక్య భాగం యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎప్పుడు రాయబడింది అంటే దీన్ని వీర్కోలు ఉపన్యాసము అంటారు ఫేర్వెల్ స్పీచ్ ఆయన లోకాన్ని విడిచి వెళ్ళకముందు ఆయన అప్పగించబడక ముందు ముందు వారితో కూర్చుని సుదీర్ఘంగా మాట్లాడాడు మనసులో ఉన్నాయన్నీ చెప్పాడు కలవరపడొద్దు ఆందోళన వద్దు అలాంటి సమయంలో వాళ్ళు వాళ్ళకి సిద్ధపరుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను మీకు ఇంకా కనబడను కనబడిన రోజుల్లో మీకు ప్రశ్న వస్తుంది ఏంటంటే నేను ఎక్కడికి పోయానా నేను ఎక్కడ ఉంటానా నేను ఎక్కడున్నాను నేను ఎక్కడ నివసిస్తాను నేను ఎక్కడ బాస చేస్తున్నాను ఎందుకంటే నేను మీతో ఉండినట్టు కనబడన కదా శరీరంతో అలాంటప్పుడు మీకు ప్రశ్నలు రావచ్చు ఆ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు ఏంటంటే నేను ఎక్కడికి పోవడం లేదు శారీరకంగా నేను మీకు కనబడను కానీ నేను మీతోనే ఉంటాను మీలోనే ఉంటాను నాకంటూ ఇల్లుంటే అది మీరే నేను బస్ చేసేది నేను నివసించేది నేను ఉండేది మీలోనే అని ఒక మాట కలుపుతాడు ఏంటంటే ఎప్పుడంటే మీరు నాలో జీవించినప్పుడు అంటే ఆయన మనకు వశించు స్థలం మనం ఆయనకు వశించు స్థలం ఆయన మనకి ఇల్లు మనం ఆయనకి ఇల్లు ఈ సంబంధం ఎలాంటి సంబంధం అంటే ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్తాడు తీగకి ద్రాక్షికి సంబంధం ఎలాగుందో ఒకదాని నందు ఇంకోటి ఎలాగో వసిస్తో నేను మీయందు మీరు నాయందు వసిస్తామో వసించాలి అంటాడు వసిస్తే ఏం జరుగుతుంది నా మాటలు మీతో ఉంటాయి నా మాటలు మీలో ఉంటాయి ఆయన మనతో వషిస్తున్నాడు అనే దానికి అనువాలు ఏంటంటే ఆయన మాటలు మనలో ఉంటాయి ఈ వాక్య భాగాన్ని చదువుతున్న విశ్వాసులు దర్దాపు మొదటి శతాబ్దం చివరి భాగం రెండవ శతాబ్దం మొదటి భాగం ఎఫేసెస్ నగరంలోను మరి ముఖ్యంగా ఏషియా మైనర్ ప్రాంతంలోనూ వాళ్ళ కలవరంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కరువులు కలిగినాయి వాళ్ళకు కూడా తెగులు వచ్చాయి వాళ్ళకు కూడా అవిశ్వాసం కలిగింది వాళ్ళకు కూడా ఆందోళన కలిగింది ఏంటి ఆ ఏసఐని నమ్మో ఆ ప్రభువు నమ్మం ఇంత కష్టకాలంలో ఆ ఏసఐ ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడ నివసిస్తున్నాడు ఎక్కడ కాపురం ఉన్నాడు ఆయన ఎక్కడ బస్ చేస్తున్నాడు మీలాగే ఏసై శిష్యువులాగే ఈ వాక్య భాగాన్ని చదువుతున్న ఆ భక్తులు ఆ ప్రశ్నలు వేస్తున్నారు వేస్తున్న వాళ్ళకి వ్యూహాను రాస్తున్నాడు ఇదిగో కరువు కదా కష్టం కదా శ్రమ కదా రోగం కదా మరణం కదా ప్రశ్న అడుగుతున్నారు కదా ఆ ప్రభు ఎక్కడా అని చెప్పి అని వ్యవహాని జ్ఞాపకం చేస్తాడు మీరు ఆయన ఎందు వసించండి ఆయన మీయందు వసిస్తారు ఆయన ద్రాక్షి మీరు తీగలు ఆయన తండ్రి ఆయన ఒకరిలో ఒకరు ఎలా వసిస్తారు మీరు ఆయన ఒకరిలో ఒకరు వశించండి అని చెప్పి ఈ పూట వాకి వెంటనే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆయన ఎక్కడో లేడు మీరు ఆయనలో ఉంటే ఆయన మీలోనే ఉన్నాడు మీరున్న చోటనే ఉన్నాడు మీరెక్కడుంటే అక్కడే ఉన్నాడు మీ స్థితిలోనే ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఆనందంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా ఆయన మీలో వసిస్తున్నాడు మీరు ఆయనలో వషించినప్పుడు మీలోనే ఆయన కాపు మీతోనే ఆయన కాపు మీ 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 ఈ బహువచనం ఎందుకంటున్నానంటే ఈ యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయంలో అక్కడ ఉన్న గ్రీకు పదము మీరు అంటే నీతోనే కాదు మీ అందరితోనూ మీ అందరిలోనూ నీతోనూ కూడా నీలోను కూడా ఎలాగా తీగ ద్రాక్షళిలోనూ ఉన్నట్టు ద్రాక్షళి ప్రాణం తీగులో ఉన్నట్టు ఆయనలో నివసిందాము ఆయన ప్రేమలో నిలుచుందాము ఈ కష్టకాలంలో ఆయన ప్రేమ లోకంలో ఎలా తెలుస్తుందంటే మన ప్రేమ ద్వారా ఆయన ఈ లోకంలో నివసిస్తున్నట్టు ఆనవాలు ఏంటంటే అది మన ప్రేమ మనము చూపించే ప్రేమలోనే అది కనబడుతుంది ఆయనలో వస్తుందాం ఆయన మనలో వసిస్తాడు నాతో ప్రార్థిస్తారా రైవమ్మా ఎక్కడో కాదు మాలోనే ఉన్నావు ఎక్కడో కాదు మేము మీలోనే ఉంటాం మాకు కలిగిందల్లా మీకు కలుగుతుంది మీకు కలిగిందల్లా మాకు కలుగుతుంది తండ్రి నీలో ఎలాగో నీవు తండ్రిలో ఎలాగో మేము నీలో ఉండేటట్లు మీరు మాడు ఉండేటట్లు ఆ కృపను ఇచ్చారు ఆ కృపను ఇస్తూ ఉండమని కేసయ్య పరిశుద్ధ నామాన వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఉంటాను మరి సెలవు